గవర్నర్ తమిళిసై మేడం తెలంగాణ సర్కార్ తరపున మంత్రి తలసాని సార్ బీజేపీ పెద్ద లీడర్ అంతే ఎదుర్కొన్నారు ఆడనే బీజేపీ వాళ్ళు మీటింగ్ పెడితే పట్టుదలకి పారుషనికి మారు పేరెంట్ తెలంగాణ ప్రజలకు నమస్కారములు ఇట్లా తెలుగులో మాట్లాడి అందరిని ఖుషి చేసినాక తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళకి నివాళులు అర్పించి అమరుల ఆశయాలు ఇంకా తీరలేదు అన్నాడు మోడీ సారు తెలంగాణను కుటుంబ పాలనలో బంధించాలని చూస్తున్నారు కుటుంబ పాలనతో అందరికి నష్టము ఆత్మగౌరవం కోసం ఇంకో ఉద్యమం జరగాలి మా కుట్లాటతో మార్పు తప్పకుండా వస్తుంది అనుకొచ్చిండు तेलंगाना में अब बदलाव पक्का है तेलंगाना में अब भाजपा तय है మా పథకాల పేర్లు మార్చి ఇడబెడుతున్నారు పథకాలలో రాజకీయం చేస్తే పబ్లికే నష్టము అన్నాడు ఈ కాలంలో కూడా కొందరు మూఢనమ్మకాలతో పాలిస్తున్నారని కేసీఆర్ సార్ గురించి చెప్పుకుంటా ఉత్తరప్రదేశ్ లో మా యోగి అసెంబ్లీ టెక్నాలజీ నమ్ముతుందని ఎడ్డిచ్చిండు మోడీ సారు భవిష్యత్ కభీ సంవార్ నహీ సక్తే హై భాయ్యో బహనో ఐసే అంధవిశ్వాసీ లోగో సే హమారే తెలంగాణ కో హమే బచానా హై తెలంగాణలో బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు కొందరు కాలం చేసిరు అయినా భయపడరు కమలం జెండా ఎగరేస్తామని చెప్పంగానే సపట్లే సపట్లు యహీ హైదరాబాద్ యహీ తెలంగాణ హమ్ నయా ఇతిహాస్ బనా కర్కే తెలంగాణ మే జెండా గాడనే వాలా ఈడికెళ్లి గాలి మోటార్ ఎక్కి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దిగి ఆడికెళ్లి కాలరా ఇండియన్ బిజినెస్ స్కూల్ కాడుకోయ్యండు ఈ కాలేజ్ పెట్టి 20 ఏండ్లు దీని గొప్పతనం చెప్పే ఈ బొమ్మను ఓపెన్ చేసి పోస్టల్ స్టాంప్ పబ్లిక్ లో గిడిచి కొందరు స్టూడెంట్లకు బంగారు బిల్లలు మెడల్ వేసి తారీఫ్ చేసిండు దునియాలో మనం దూసుకపోతున్నాం ఫోన్లు వాడిట్లో మనమే నెంబర్ 1 ఇంటర్నెట్ వాడిట్లో 2 జాగాలున్నాం అందరు కలిస్తేనే దేశం ఇంకితం ముంగట్టుకోతుందని సందేశం ఇచ్చిండు ఈ కార్యం అయిపోగానే గాలి మోటార్లో బేగంపేటకు వచ్చేది ఉండే అయితే మొగుల్ మబ్బు వాటే వరకు 18 కిలోమీటర్లు కారనే వచ్చి విమానం ఎక్కి మద్రాసుకు పోయిండు ఢిల్లీకెళ్ళొచ్చి కార్ సర్కార్ నడుచుకున్న మోడీ సార్ మీద గులాబీ పాటోలు ఏమంటారో చూడాలి మరి.